Hi everyone, this is Radhika, working as lecturer in Sir C.R. Reddy College for Women Vettoru. In this video session, I would like to discuss about the topic Water Quality Management for Reef Aquariums in the Ornamental Fishery Cluster paper for 6th SEM BSc Fishery students. Water Quality for Reef Aquariums. Water source selection. An often overlooked aspect of successful reef aquariums is your water source. One might think that water from the tap is just fine because of most municipalities have strict water quality requirements. While tap water is typically safe for drinking, it is not adequate to support the growth of coral or fish. Generally, reef aquariums are heavy, successful run avali ante water source anedi important role play chestadi. చాలామంది ఏమనుకుంటారు ట్యాప్ వాటర్ అనేది సేఫ్గా ఉంటుంది ఎందుకంటే మున్సిపాలిటీస్ వాళ్ళు స్ట్రిక్ట్ వాటర్ క్వాలిటీ రూల్స్ని ఫాలో అవుతారు కాబట్టి ఈ ట్యాప్ వాటర్ అనేది డ్రింకింగ్కి సేఫే కానీ ఈ ట్యాప్ వాటర్ అనేది కొరల్స్ ఆర్ ఫిష్ యొక్క గ్రోత్ని సపోర్ట్ చేయదు అని చెప్తున్నారు ఇట్ ఆఫ్టెన్ కంటైన్స్ క్లోరమైన్స్ క్లోరిన్ నైట్రేట్స్ ఫాస్ఫేట్స్ అండ్ డిజాల్వ్ మెటల్స్ దట్ ఆర్ హజార్డస్ టు ద మరైన్ ఇన్వెర్టిబ్రేట్స్ ఈ ట్యాప్ వాటర్లో క్లోరమైన్స్ క్లోరిన్ నైట్రేట్స్ ఫాస్ఫేట్స్ అనేవి ఉంటాయి అండ్ డిజాల్వ్ మెటల్స్ అనేవి ఉంటాయి ఇవన్నీ మెరైన్ ఇన్వెర్టిబ్రేట్స్కి హార్మ్ఫుల్ అని చెప్తున్నారు ద సొల్యూషన్ మోస్ట్ రీఫ్ కీపర్స్ ప్రాక్టీస్ ఈజ్ టు యూస్ రివర్స్ ఆస్మోసిస్ డిఐనైజ్డ్ వాటర్ ఆర్ఓడిఐ ఈజ్ వాటర్ దట్ హ్యాస్ బీన్ ట్రీటెడ్ బై ఏ రివర్స్ ఆస్మోసిస్ ఈ రీఫ్ ఆక్వేరియమ్స్ వాటిలో మనం రివర్స్ ఆస్మోసిస్ డీనైజన్ వాటర్ని యూజ్ చేయవచ్చు ఆర్ఓడిఐ వాటర్ అనేది రివర్స్ ఆస్మోసిస్తో ట్రీట్ అవుతుంది మన జనరల్గా ఏం చెప్తున్నారు అంటే రీఫ్ ఆక్వేరియమ్స్ అనేవి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే వాటర్ సోర్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది చాలామంది ఏమనుకుంటారు ఇన్ జనరల్ ట్యాప్ వాటర్ అనేది సేఫ్ ఎందుకంటే మున్సిపాలిటీస్ వాళ్ళు స్ట్రిక్ట్ వాటర్ రూల్ వాటర్ క్వాలిటీని ఫాలో అవుతారు కాబట్టి జనరల్గా ట్యాప్ వాటర్ అనేది డ్రింకింగ్ సేఫే కానీ ఈ ట్యాప్ వాటర్ అనేది కొరల్స్ ఆర్ ఫిష్ యొక్క గ్రోత్ని సపోర్ట్ చేయదు ఎందుకంటే ఈ ట్యాప్ వాటర్లో క్లోరమైన్స్ క్లోరిన్ నైట్రేట్ ఫాస్ఫేట్స్ అండ్ డిజాల్వ్ మెటల్స్ అనేవి ఉంటాయి ఇవన్నీ మెరాన్ ఇన్వర్టిబ్రేట్స్కి హార్మ్ఫుల్ మరి జనరల్గా రీఫ్ ఆక్వేరియమ్స్లో ఏం యూజ్ చేయొచ్చు అంటే రివర్స్ ఆస్మోసిస్ డిఐనైజ్ వాటర్ని యూజ్ చేయొచ్చు ఆర్ఓడిఐ వాటర్ అనేది రివర్స్ ఆస్మోసిస్ ద్వారా ట్రీట్ చేయబడుతుంది ఆర్ఓడిఐ ఈజ్ వాటర్ దట్ హ్యాస్ బీన్ ట్రీటెడ్ బై ద రివర్స్ ఆస్మోసిస్ ఈ ఆర్ఓడిఐ వాటర్ అనేది రివర్స్ ఆస్మోసిస్ చేత ట్రీట్ చేయబడుతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ వాటర్ దట్ హ్యాస్ బీన్ ట్రీటెడ్ బై రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్ అండ్ డిఐనైజేషన్ రెజిన్ దట్ రిమూవ్స్ ఇంప్యూరిటీస్ అండ్ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ ఫ్రెష్ వాటర్ ఈ వాటర్ అనేది రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్తో ట్రీట్ చేయబడుతుంది అండ్ డిఐనైజేషన్ రెసిన్ అనేది ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడం వల్ల అట్ లాస్ట్ మన ఫైనల్కి మనకి ఏమొస్తుంది ఫ్రెష్ ప్యూర్ వాటర్ అనేది వస్తుంది అని చెప్తున్నారు కీప్ ఇన్ మైండ్ దట్ ఆర్ఓడిఐ ఫిల్టర్స్ క్రియేట్ ఫ్రెష్ వాటర్ అండ్ ద ఎడిషన్ ఆఫ్ సింథటిక్ రీఫ్ సాల్ట్ అట్ ద అప్రోప్రియేట్ లెవెల్స్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ఓడిఐ ఫిల్టర్స్ అనేవి ఫ్రెష్ వాటర్ని క్రియేట్ చేస్తాయి అండ్ సింథటిక్ రీఫ్ సాల్ట్ని అప్రోప్రియేట్ లెవెల్స్లో యాడ్ చేయాలి అని చెప్తున్నారు మోస్ట్ ఆక్వేరియం స్పెషాలిటీ షాప్స్ సెల్ బోత్ ప్యూర్ ఆర్ఓడిఐ ఫ్రెష్ వాటర్ అండ్ ప్రీమిక్స్ సాల్ట్ వాటర్ క్రియేటెడ్ ఫ్రమ్ ఆర్ఓడిఐ ఫ్రెష్ వాటర్ ఈ ఆక్వేరియం స్పెషాలిటీ షాప్స్ వాళ్ళు బోత్ ఆర్ఓడిఐ ఫ్రెష్ వాటర్ని అండ్ యాజ్ వెల్ అస్ ప్రీమిక్స్ సాల్ట్ వాటర్ని సెల్ చేస్తారు అని చెప్తున్నారు నెక్స్ట్ క్యాల్షియం మెనీ కొరల్స్ అండ్ సాల్ట్ వాటర్ ఇన్వెర్టిబ్రేట్స్ యూజ్ ద డిజాల్వ్డ్ క్యాల్షియం ఇన్ ద వాటర్ టు గ్రో అండ్ ఫార్మ్ ద స్కెలిటన్స్ ఈ కొరల్స్ కానీ సాల్ట్ వాటర్ ఇన్వెర్టిబ్రేట్స్ కానీ ఏం చేస్తాయంటే వాటర్లో ఉన్న డిజాల్వ్డ్ క్యాల్షియంని యూజ్ చేసుకొని గ్రో అయ్యి స్కెలిటన్స్ని బిల్డప్ చేసుకుంటాయని చెప్తున్నారు ఈ సాల్ట్ వాటర్ ఇన్వెర్టిబ్రేట్స్ కానీ కొరల్స్ కానీ వాటర్లో ఉన్న డిజాల్వ్డ్ క్యాల్షియంని యూజ్ చేసుకొని గ్రో అవుతాయి అండ్ యాజ్ వెల్ అస్ స్కెలిటన్స్ కూడా బిల్డప్ చేసుకుంటాయి యాజ్ ద కొరల్స్ గ్రో దిస్ క్యాల్షియం విల్ గెట్ డిప్లీటెడ్ అండ్ విల్ నీడ్ టు బి రీప్లేస్డ్ ఎప్పుడైతే కొరల్స్ గ్రో అవుతున్నాయో క్యాల్షియం అనేది డిప్లీటెడ్ అవుతుందన్నమాట అండ్ యాజ్ వెల్ అస్ క్యాల్షియంని మనం రీప్లేస్ చేస్తూ ఉండాలి దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ కమర్షియల్లీ అవైలబుల్ టెస్ట్ కిట్స్ దట్ క్యాన్ బి యూజ్ టు మానిటర్ క్యాల్షియం లెవెల్స్ మనకి జనరల్గా డిఫరెంట్ టెస్ట్ కిట్స్ అనేవి కమర్షియల్గా అవైలబుల్ అవుతున్నాయి
అవి యూజ్ చేసి మనం కాల్షియం లెవెల్స్ని మానిటర్ చేయవచ్చు. ఇన్ న్యూ రీఫ్ ఆక్వేరియమ్స్ ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు టెస్ట్ దీస్ లెవెల్స్ వీక్లీ టు కీప్ లెవెల్స్ విత్ ఇన్ రేంజ్. ఈ న్యూ రీఫ్ ఆక్వేరియమ్స్లో అయితే ఈ కాల్షియం టెస్ట్ మనం ప్రతి వీక్ చేయాలన్నమాట. ఎందుకని? కాల్షియం లెవెల్స్ని విత్ ఇన్ ద రేంజ్లో ఉంచడానికి. ద యావరేజ్ లెవెల్ ఆఫ్ సీ వాటర్ కాల్షియం లెవెల్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 420 ppm. సీ వాటర్ కాల్షియం లెవెల్స్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉందని చెప్తున్నారు? 420 ppm. అక్సెప్టబుల్ లెవెల్స్ ఇన్ రీఫ్ ఆక్వేరియా లై బిట్వీన్ 380 to 450 ppm. అదే రీఫ్ ఆక్వేరియమ్స్లో ఎంత? 380 to 450 ppm. బూస్టింగ్ కాల్షియం లెవెల్స్ బియాండ్ దిస్ లెవెల్ డస్ నాట్ ఇంక్రీస్ కొరల్ గ్రోత్ బట్ కీపింగ్ ఇట్ లో విల్ హైండర్ గ్రోత్. మనం 380 to 450 ppm కన్నా ఎక్కువగా కాల్షియం లెవెల్స్ ఉంచినా సరే కొరల్ గ్రోత్ అనేది జరగదు. కానీ ఈ 380 to 450 ppm లెవెల్స్ కన్నా తక్కువ కాల్షియం లెవెల్స్ ఉంటే కనుక గ్రోత్ అనేది హైండర్ అవుతుంది అని చెప్తున్నారు. ఫర్ సమ్ రీఫ్ ఆక్వేరియమ్స్ ఎ రెగ్యులర్ షెడ్యూల్ ఆఫ్ వాటర్ చేంజ్ విత్ ఎ హై క్వాలిటీ సింథటిక్ రీఫ్ సాల్ట్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్ టు కీప్ కాల్షియం అట్ ద అప్రోప్రియట్ లెవెల్స్ వితౌట్ అడిషనల్ ఎడిటివ్స్. ఎటువంటి అడిషనల్ ఎడిటివ్స్ యాడ్ చేయకుండా కాల్షియంని అప్రోప్రియేట్ లెవెల్స్ ఎలా ఉంచవచ్చు అంటే రెగ్యులర్ వాటర్ చేంజ్ విత్ హై క్వాలిటీ సింథటిక్ రీఫ్ సాల్ట్ ద్వారా మనం కాల్షియంని అప్రోప్రియేట్ లెవెల్స్లో ఉంచవచ్చు ఎటువంటి అడిషనల్ ఎడిటివ్స్ యాడ్ చేయకుండా. ఇక్కడ కాల్షియం గురించి ఏం చెప్తున్నారు అంటే ఈ కొరల్స్ కానీ సాల్ట్ వాటర్ ఇన్వర్టిబ్రేట్స్ కానీ వాటర్లో ఉన్న డిజాల్వ్డ్ కాల్షియంని యూజ్ చేసుకొని గ్రో అయ్యి వాటి యొక్క స్కెలిటన్స్ని బిల్డప్ చేసుకుంటాయి. కొరల్ గ్రో అయ్యే కొద్దీ కాల్షియం అనేది డిప్లీట్ అయిపోతుంది, మనం కాల్షియంని రీప్లేస్ చేస్తూ ఉండాలి. జనరల్గా డిఫరెంట్ టెస్ట్ కిట్స్ అనేవి కమర్షియల్గా అవైలబుల్గా ఉన్నాయి. అవి యూజ్ చేసి మనం కాల్షియం లెవెల్స్ని మానిటర్ చేయవచ్చు. న్యూ రీఫ్ ఆక్వేరియమ్స్లో అయితే కనుక ఈ కాల్షియం లెవెల్స్ని ప్రతి వీక్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే కాల్షియం లెవెల్స్ని విత్ ఇన్ ద రేంజ్లో ఉంచడానికి. సాల్ట్ వాటర్ కాల్షియం లెవెల్స్ అనేవి ఎంత అంటే సీ వాటర్ కాల్షియం లెవెల్స్ అనేవి ఎంత అంటే జనరల్గా 420 ppm. అదే రీఫ్ ఆక్వేరియమ్స్లో ఎంత అని చెప్తున్నారు? 380 to 450 ppm అన్నమాట. మనం 380 to 450 ppm కన్నా ఎక్కువ ఉంచినా కాల్షియం లెవెల్స్ విత్ ఇన్ ద రీఫ్ ఆక్వేరియంలో కొరల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఈ 380 to 450 ppm కన్నా తక్కువ ఉంచిన కాల్షియం లెవెల్స్ విత్ ఇన్ ద రీఫ్ ఆక్వేరియంలో గ్రోత్ అనేది హైండర్ అవుతుంది అని చెప్తున్నారు. ఫర్ కొన్ని రీఫ్ ఆక్వేరియమ్స్లో అయితే మనం ఈ కాల్షియంని అప్రోప్రియేట్ లెవెల్స్లో ఉంచవచ్చన్నమాట. ఎటువంటి అడిషనల్ ఎడిటివ్స్ యాడ్ చేయకుండా ఎలా అంటే రెగ్యులర్ వాటర్ చేంజ్ విత్ హై క్వాలిటీ సింథటిక్ రీఫ్స్ వాళ్ళ ద్వారా మనం రీఫ్ ఆక్వేరియమ్స్లో కాల్షియంని అప్రోప్రియేట్ లెవెల్స్లో ఉంచవచ్చు ఎటువంటి అడిషనల్ ఎడిటివ్స్ యాడ్ చేయకుండా అని చెప్తున్నారు. నెక్స్ట్, అదర్ ఆప్షన్స్ ఇంక్లూడ్ డైరెక్ట్ సప్లిమెంటేషన్ ఆఫ్ కాల్షియం ఐదర్ విత్ కమర్షియల్ ప్రొడక్ట్స్ ఆర్ బై యాడింగ్ ఏ కాల్షియం రియాక్టర్ ఆర్ ఏ కల్వసి రియాక్టర్ టు ద సిస్టమ్. మనం కాల్షియంని డైరెక్ట్గా సప్లిమెంట్ చేయొచ్చు. ఎలా అంటే కమర్షియల్ ప్రొడక్ట్స్ ద్వారా కానీ, లేకపోతే కాల్షియం రియాక్టర్ని యాడ్ చేయడం ద్వారా కానీ, లేకపోతే కల్వసి రియాక్టర్ ద్వారా మనం కాల్షియంని డైరెక్ట్గా సప్లిమెంట్ చేయవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఆల్కలినిటీ. బైకార్బోనేట్ ఈజ్ ఆల్సో నీడెడ్ ఫర్ మోస్ట్ కొరల్స్ టు బిల్డ్ దేర్ స్కెలిటన్ అండ్ గ్రో. జనరల్గా కొరల్స్ గ్రో అవడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క స్కెలిటన్ బిల్డప్ అవడానికి బైకార్బోనేట్ అనేది చాలా అవసరం. లైక్ కాల్షియం, బైకార్బోనేట్ గెట్ డిప్లీటెడ్ యాజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫ్రమ్ ద వాటర్ కాలమ్. కాల్షియం లాగే బైకార్బోనేట్ కూడా డిప్లీట్ అవుతుందంట. ఎప్పుడు? ఎప్పుడైతే వాటర్ కాలంలో ఉన్న బైకార్బోనేట్ అనేది ఈ ఆక్వాటిక్ ఆర్గమ్స్ అనేవి యూజ్ చేసుకున్నాయో ఆటోమేటిక్గా బైకార్బోనేట్ కూడా డిప్లీటెడ్ అవుతుంది ఈ కాల్షియం లాగా అని చెప్తున్నారు. ద సజెస్టెడ్ రేంజ్ ఫర్ ఆల్కలినిటీ ఈజ్ బిట్వీన్ 2.5 to 4 mEq/L, వైల్ లో లెవెల్స్ ఆఫ్ ఆల్కలినిటీ విల్ డిప్రెస్ కొరల్ గ్రోత్. ఈ ఆల్కలినిటీ రేంజ్ ఎంత ఉందని చెప్తున్నారు? 2.5 to 4 mEq/L అన్నమాట. లో లెవెల్స్ ఆఫ్ ఆల్కలినిటీ అనేది కొరల్ గ్రోత్ని డిప్రెస్ చేస్తుంది అని చెప్తున్నారు. హై లెవెల్స్ కెన్ యాక్చువల్లీ డిక్రీస్ కాల్షియం కాన్సన్ట్రేషన్ అండ్ కాజ్ ప్రెసిపిటేషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అవుట్ ఆఫ్ సొల్యూషన్ అండ్ ఆన్ టు ఆక్వేరియం ఎక్విప్మెంట్ సచ్ యాజ్ పంప్స్, కాజింగ్ పూర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఏ నీడ్ ఫర్ ఇంక్రీస్డ్ మెయింటెనెన్స్. ఈ ఆల్కలినిటీ లోగా ఉండడం వల్ల మనకి కొరల్ గ్రోత్ అనేది డిప్రెస్ అవుతుంది. హైగా ఉండడం వల్ల ఏమవుతుంది? కాల్షియం కాన్సన్ట్రేషన్ డిక్రీస్ అయిపోయి కాల్షియం కార్బోనేట్ ప్రెసిపిటేషన్ అనేది అవుట్ ఆఫ్ ద సొల్యూషన్ అండ్ ఆక్వేరియం ఎక్విప్మెంట్స్ పంప్స్ వాటిలో ఫామ్ అయ్యి మనకి ఏమవుతుంది? లాస్ట్కి మెయింటెనెన్స్ యొక్క నీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు.
మెయింటెనెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. యాజ్ ఇట్స్ కాల్షియం లెవెల్స్ ఏ రెగ్యులర్ షెడ్యూల్ ఆఫ్ వాటర్ చేంజ్ విత్ ఏ హై క్వాలిటీ సింథటిక్ రీఫ్ సాల్ట్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్ టు కీప్ ఆల్కనిటీ అట్ ద అప్రోప్రియేట్ లెవెల్స్ వితౌట్ అడిషనల్ ఇరిడ్యూస్. కాల్షియం లెవెల్స్తో పాటు మనం జనరల్గా ఆల్కనిటీ లెవెల్స్ని అప్రోప్రియేట్ లెవెల్స్లో ఆల్కనిటీని అప్రోప్రియేట్ లెవెల్స్లో ఉంచవచ్చు ఎటువంటి అడిషనల్ ఐటమ్స్ యాడ్ చేయకుండా. ఎలాగా? రెగ్యులర్ వాటర్ చేంజ్ విత్ హై క్వాలిటీ సింథటిక్ రీఫ్ సాల్ట్ ద్వారా మన రీఫ్ ఆక్వేరియమ్స్లో ఆల్కనిటీ అప్రోప్రియేట్ లెవెల్స్లో ఉంచవచ్చు ఎటువంటి అడిషనల్ ఐటమ్స్ యాడ్ చేయకుండా. ఇక్కడ ఆల్కనిటీ అనేది జనరల్గా ఈ కొరల్స్ గ్రో అవడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క స్కెల్టన్ బిల్డప్ చేసుకోవడానికి బైకార్బోనేటింగ్ జనరల్గా యూజ్ అవుతుంది ఈ కొరల్స్. కాల్షియం లాగే బైకార్బోనేట్ అనేది డిప్లీటెడ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే వాటర్ కాలంలో ఉన్న బైకార్బోనేట్ అనేది ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ని యూజ్ చేసుకుంటున్నాయో ఆటోమేటిక్గా ఆ వాటర్ కాలంలో బైకార్బోనేట్ అనేది కాల్షియం లాగా డిప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ ఆల్కనిటీ యొక్క సెల్స్టర్ రేంజ్ ఎంత ఉండాలి అంట? 2.5 to 4 MeQ/L. ఈ లో లెవెల్స్ ఆఫ్ ఆల్కనిటీ వల్ల మనకి ఏమవుద్ది? కొరల్ గ్రోత్ అండ్ డిప్రెస్ అవుతుంది. హై లెవెల్స్ వల్ల ఏమవుతుంది అంటే కాల్షియం కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అయిపోయి ప్రెసిపిటేషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేది అవుట్ ఆఫ్ ద సొల్యూషన్ అండ్ ఆన్ టు ఆక్వేరియం ఎక్విప్మెంట్స్ సచ్ అస్ పంప్స్ వాటర్లో ఫామ్ అయ్యి ఫైనల్గా మనకి మెయింటెనెన్స్ యొక్క నీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాల్షియం లెవెల్స్తో పాటు మనం జనరల్గా విత్ ఇన్ ద రీఫ్ ఆక్వేరియమ్స్లో ఆల్కనిటీ లెవెల్స్ని ఎటువంటి అడిషనల్ ఎడిటివ్స్ యాడ్ చేయకుండా ఆల్కనిటీని అప్రోప్రియేట్ లెవెల్స్లో ఎలా ఉంచవచ్చు అంటే రెగ్యులర్ వాటర్ చేంజ్ విత్ హై క్వాలిటీ సింథటిక్ రీఫ్ సాల్ట్ ద్వారా ఆల్కనిటీని అప్రోప్రియేట్ లెవెల్స్లో ఉంచవచ్చు ఎటువంటి అడిషనల్ ఎడిటివ్స్ యాడ్ చేయకుండా. నెక్స్ట్ సెలినిటీ. కొరల్స్ అండ్ మెరైన్ ఫిష్ లివింగ్ సాల్ట్ వాటర్. కొరల్స్ మరైన్ ఫిష్ అనేది సాల్ట్ వాటర్లో లీవ్ చేస్తాయి. సెలినిటీ ఈస్ ద మెజర్ ఆఫ్ హౌ మచ్ సాల్ట్ అండ్ అదర్ మినరల్స్ ఆర్ డిజాల్వ్డ్ విత్ ఇన్ ద వాటర్. సెలినిటీస్ నథింగ్ బట్ ఏంటంటే ఎంత అమౌంట్ ఆఫ్ సాల్ట్ అండ్ మినరల్స్ అనేవి విత్ ఇన్ ద వాటర్లో డిజాల్వ్ అవుతున్నాయో మెజర్ చేసేదే సెలినిటీ. దిస్ కెన్ బి మెజర్ ఇన్ వేరియస్ వేస్ బట్ ద మోస్ట్ కామన్ ఈస్ బై హైడ్రోమీటర్ ఆర్ రిఫ్రాక్టోమీటర్ అండ్ మెజర్ ఇన్ పార్ట్స్ పర్ 1000 ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ. మనం సెలినిటీ గురించి చెప్పుకుంటున్నాం కదా, సెలినిటీ మనం ఎలా మెజర్ చేస్తాం, వేరియస్ వేస్లో మెజర్ చేస్తాం. మోస్ట్ కామన్గా అయితే హైడ్రోమీటర్ ఆర్ రిఫ్రాక్టోమీటర్ ద్వారా మెజర్ చేస్తాము అండ్ మెజరింగ్ పార్ట్స్ పర్ 1000 ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ. న్యాచురల్ సీ వాటర్ సెలినిటీ అనేది ఎంత ఉంటుందని చెప్తున్నారు? 35 PPT అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ 1.026. విత్ ఇన్ రీఫ్ ఆక్వేరియమ్స్ ఇట్ ఈస్ బెస్ట్ టు కీప్ లెవెల్ స్టేబుల్ బిట్వీన్ 34 to 36 PPT ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ 1.024 to 1.027. రీఫ్ ఆక్వేరియమ్స్ అయితే ఎంత ఉండాలని చెప్తున్నారు? 34 to 36 PPT ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ 1.024 to 1.027. Keep in mind that these measurable levels can change slightly with changes in temperatures. ఈ లెవెల్స్ అనేవి స్లైట్గా చేంజ్ అవుతాయి అంట. ఎప్పుడు టెంపరేచర్లో ఎప్పుడైతే చేంజెస్ అవుతాయో ఆటోమేటిక్గా ఈ లెవెల్స్లో స్లైట్గా చేంజెస్ అనేవి జరుగుతాయని చెప్తున్నారు. లార్జ్ స్వింగ్స్ ఇన్ సాలినిటీ కెన్ బి డిటర్మెంటల్ టు బోత్ ఫిష్ అండ్ కొరల్ హెల్త్. జనరల్గా సెలినిటీ లార్జ్ స్వింగ్స్ వల్ల ఫిష్ అండ్ కొరల్ హెల్త్కి హార్మ్ఫుల్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ అడ్వైజ్ టు ప్రీమిక్స్ సాల్ట్ వాటర్ విత్ ROD బిఫోర్ పెర్ఫార్మింగ్ వాటర్ చేంజెస్. వాటర్ చేంజెస్ పెర్ఫామ్ చేసే ముందు ప్రీమిక్స్ సాల్ట్ వాటర్ విత్ ROD అని అంటున్నారు అనమాట. ఇక సెలినిటీ అంటే నథింగ్ బట్ ఏంటి? కొరల్స్ అండ్ మెరైన్ ఫిష్ అనేవి సాల్ట్ వాటర్లో ఉంటాయి ఇన్ జనరల్. సెలినిటీ అంటే నథింగ్ బట్ ఏంటి? ఎంత అమౌంట్ ఆఫ్ సాల్ట్ అండ్ మినరల్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ అవుతున్నాయో మెజర్ చేసేదే సెలినిటీ అనమాట. ఈ సెలినిటీని మనం వేరియస్ వేస్లో మెజర్ చేస్తాం. మోస్ట్ కామన్గా అయితే హైడ్రోమీటర్ ఆర్ రిఫ్రాక్టోమీటర్ ద్వారా అండ్ మెజరింగ్ పాస్ పర్ 1000 ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ. న్యాచురల్ సీ వాటర్ సెలినిటీ ఎంత ఉందని చెప్తున్నారు? 35 PPT అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ 1.026. అదే రీఫ్ ఆక్వేరియమ్స్లో అయితే కనుక 34 to 36 PPT ఉండాలి, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ 1.024 to 1.027 అనమాట. మన జనరల్గా ఈ లెవెల్స్ అనేవి స్లైట్గా చేంజ్ అవుతాయి అన్నమాట ఎప్పుడైతే టెంపరేచర్లో చేంజెస్ వచ్చినాయో. ఈ సెలినిటీ యొక్క లార్జ్ స్వింగ్స్ అనేది జనరల్గా ఫిష్ అండ్ కొరల్ యొక్క హెల్త్కి హార్మ్ఫుల్ అని చెప్తున్నారు అనమాట. జనరల్గా వాటర్ చేంజెస్ పెర్ఫామ్ చేసే ముందు ప్రీమిక్స్ సాల్ట్ వాటర్ విత్ ROD అంటున్నారు. నెక్స్ట్ టెంపరేచర్. టెంపరేచర్ ఈజ్ ఇంపార్టెంట్ విత్ ఇన్ ఏ రీఫ్ ఆక్వేరియం ఫర్ ఏ నెంబర్ ఆఫ్ రీజన్స్. జనరల్గా రీఫ్ ఆక్వేరియం టెంపరేచర్ అనేది
ఇంపార్టెంట్ అన్నమాట ఎందుకంటే నంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల మెనీ ఫిష్ అండ్ కొరల్స్ ఆర్ అడాప్టెడ్ టు ఎ స్పెసిఫిక్ రేంజ్ అండ్ విల్ నాట్ డూ వెల్ అవుట్ సైడ్ దిస్ రేంజ్ జనరల్గా ఫిషెస్ అండ్ కొరల్స్ అనేవి స్పెసిఫిక్ రేంజ్కి అడాప్ట్ అయి ఉంటాయి అన్నమాట ఆ స్పెసిఫిక్ రేంజ్ స్పెసిఫిక్ విత్ ఇన్ ద స్పెసిఫిక్ రేంజ్లో అడాప్ట్ అయి ఉంటాయి ఎప్పుడైతే ఆ రేంజ్ పెరిగినా ఆ రేంజ్ తగ్గినా సరే ఆ ఫిష్ అనేవి ఫైన్గా ఉండవు ఆ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేవి ఫైన్గా ఉండవు అని చెప్తున్నారు Less oxygen is available for aquarium inhabitants at high temperature. High temperature general ga oxygen level anedi takku available ga untadannamata. Less oxygen anedi available ga untadi. Eppudu high temperatures lo. Coral and fish metabolism also increases with increasing temperature meaning that they require more oxygen. Coral and fish metabolism anedi increase avutundi antaru. Eppudu temperature increase ayyakoddi veet yokka metabolism corals and fish metabolism kuda increase avutundi. And that means enti akada oxygen anedi ekku avasaram anadam anamata. These two compounds compound each other and can lead to low oxygen levels in high temperature or overstock tank attributing to coral and fish decline. Generally, ga high temperatures lo oxygen anedi less ga available ga untadi. Coral and fish metabolism anedi increase avutadi antunnaru. Eppudu temperature increase ayyakoddi coral and fish metabolism anedi increase avuddi. Ante ardham enti akada oxygen anedi ekku avasaram anamata. Man generally ga low oxygen levels ani eppudu chustam ante high temperature unnappudu gaani overstock tank lo maniki generally ga low oxygen levels ane chustam anamata. Veeti valla coral and fish anedi em avutadi decline avutadi ani cheptunna. The recommended temperature for a reef aquarium is between 76 to 80 degrees Fahrenheit. General ga reef aquariums lo temperature enta 76 degrees to 80 degrees 76 to 80 degrees Fahrenheit mata. Aquariums heaters have internal thermostats that keep aquariums at a consistent temperature. జనరల్ గా ఆక్వేరియం హీటర్స్ కి ఇంటర్నల్ థర్మోస్టాట్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయి అంటే ఆక్వేరియమ్స్ ని కన్సిస్టెంట్ టెంపరేచర్ లో ఉంచుతాయి అన్నమాట ఆక్వేరియం చిల్లర్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇఫ్ ఎక్సెసివ్ హీట్ ఇస్ ఎ ప్రాబ్లమ్ జనరల్ గా ఎక్సెసివ్ హీట్ అనే ప్రాబ్లమ్ అయితే ఆక్వేరియం చిల్లర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి మానిటరింగ్ టెంపరేచర్ విత్ రైబుల్ ఆక్వేరియం థర్మోమీటర్ ఈజ్ రికమెండెడ్ ఆస్ హీటర్స్ అండ్ చిల్లర్స్ కెన్ ఫెయిల్ మానిటరింగ్ టెంపరేచర్ విత్ రేబుల్ ఆక్వేరియం థర్మోమీటర్ ఈజ్ రికమెండెడ్ మనం మానిటర్ టెంపరేచర్ని మానిటర్ చేయొచ్చు అన్నమాట ఎలాగా విత్ రేబుల్ థర్మోమీటర్తో అన్నమాట ఎప్పుడు యాజ్ హీటర్స్ అండ్ చిల్లర్స్ కెన్ ఫెయిల్ అయినప్పుడు మనం టెంపరేచర్ని మానిటర్ చేయొచ్చు ఎలా అంటే రేబుల్ ఆక్వేరియం థర్మోమీటర్ ద్వారా అన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ అనేది రీఫ్ ఆక్వేరియంలో ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఫర్ మెనీ రీజన్స్ వల్ల అది ఇంపార్టెంట్ అనమాట జనరల్గా ఫిషెస్ అండ్ కొరల్స్ అనేవి స్పెసిఫిక్ రేంజ్లో అడాప్ట్ అయి ఉంటాయి ఆ స్పెసిఫిక్ రేంజ్ పెరిగినా తగ్గినా సరే అవి ఫైన్గా ఉండవు ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఫైన్గా ఉండవు అని చెప్తున్నారు టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆక్సిజన్ అవైలబుల్ అనేది ఏమవుద్ది లెస్ అవుతుంది అని చెప్తున్నారు కొరల్స్ అండ్ ఫిష్ మెటబాలిజం అనేది టెంపరేచర్తో ఇంక్రీజ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందంటే కొరల్స్ అండ్ ఫిష్ మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి అక్కడ ఆక్సిజన్ అవైలబుల్ ఆక్సిజన్ అనేది అవసరం అన్నమాట టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కొరల్స్ అండ్ ఫిష్ యొక్క మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఫైనల్గా మీనింగ్ ఏంటి అక్కడ ఆక్సిజన్ అనేది ఎక్కువ అవసరం మోర్ ఆక్సిజన్ అనేది కావాలన్నమాట అక్కడ మనం జనరల్గా లో ఆక్సిజన్ లెవెల్స్ అని ఎప్పుడు చూస్తామంటే హై టెంపరేచర్ ఉన్న చోట అండ్ యాజ్ వెల్ యాజ్ ఓవర్ స్టాక్ ట్యాంక్లో మనం లో ఆక్సిజన్ లెవెల్స్ అని చూస్తాం వీటి వల్ల ఎప్పుడు ఏమవుద్దంటే కొరల్స్ అండ్ ఫిష్ అనేది డిక్లైన్ అవుతాయి అంటున్నారు ఈ రికమెండెడ్ టెంపరేచర్ రీఫ్ ఆక్వేరియంస్లో ఎంత టెంపరేచర్ అనేది ఉండాలంటే 76 టు 80 డిగ్రీస్ ఫారెన్హీట్ అనేది ఉండాలన్నమాట మనం ఎప్పుడైతే ఆక్వేరియం జనరల్గా ఆక్వేరియం హీటర్స్కి ఇంటర్నల్ థర్మోస్టాట్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయంటే ఆక్వేరియంస్ని కన్సిస్టెంట్ టెంపరేచర్లో ఉంచుతాయన్నమాట మనకి హీట్ అనేది ఎక్కువ ప్రాబ్లం అయితే ఆక్వేరియం చిల్లర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట మన టెంపరేచర్ని మానిటర్ చేయొచ్చు విత్ రీబుల్ ఆక్వేరియం థర్మోమీటర్ ద్వారా ఎప్పుడు హీటర్స్ అండ్ చిల్లర్స్ కెన్ ఫెయిల్ అయినప్పుడు హీటర్స్ అండ్ చిల్లర్స్ అనేవి ఎప్పుడైతే ఫెయిల్ అయినాయో అప్పుడు మనం టెంపరేచర్ని త్రూ రీబుల్ ఆక్వేరియం థర్మోమీటర్ ద్వారా మానిటర్ చేయొచ్చు అని చెప్తున్నారు నెక్స్ట్ పిహెచ్ లో పిహెచ్ కెన్ మేక్ ద క్యాల్సిఫికేషన్ ప్రాసెస్ మోర్ డిఫికల్ట్ ఫర్ కొరల్స్ వైల్ ఏ హై పిహెచ్ కెన్ కాజ్ డిజాల్వ్డ్ కాల్షియం టు డ్రాప్ మన లో పిహెచ్ వల్ల ఏమవుతుందంటే కొరల్స్కి క్యాల్సిఫికేషన్ ప్రాబ్లం అనే ప్రాసెస్ సారీ లో పిహెచ్ వల్ల కొరల్స్కి క్యాల్సిఫికేషన్ ప్రాసెస్ అనేది డిఫికల్ట్ అవుతుంది హై పిహెచ్ వల్ల డిజాల్వ్ క్యాల్షియం అనేది డ్రాప్ అయిపోతుంది లో పిహెచ్ వల్ల కొరల్స్కి క్యాల్సిఫికేషన్ ప్రాసెస్ అనేది మోర్ డిఫికల్ట్ అవుతుంది హై పిహెచ్ వల్ల డిజాల్వ్ క్యాల్షియం అనేది డ్రాప్ అయిపోతుంది వాటర్ హ్యాస్ అన్ యావరేజ్ పిహెచ్ ఆఫ్ అరౌండ్ 8.3 సో అవర్ ఓవరాల్ గోల్ ఈజ్ టు ట్రై టు అచీవ్ యాజ్ క్లోజ్ టు దిస్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ఏ పిహెచ్ రేంజ్ ఆఫ్ 7.8 to 8.4 ఎనీ చేంజెస్ ఇన్ పిహెచ్ షుడ్ బీ మేడ్ స్లోలీ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు స్ట్రైవ్ ఫర్ కాన్స్టెంట్ పిహెచ్
జనరల్ గా వాటర్ కి పిహెచ్ అరౌండ్ ఎంత ఉంది అంటున్నారు 8.3 అంటున్నారు. సో మనం ఫైనల్ గా ఎంత మధ్య ఉంచాలి మనం ఈ పిహెచ్ రేంజ్ 7.8 to 8.4 మధ్య ఉంచాలన్నమాట. మనం జనరల్ గా పిహెచ్ లో చేంజెస్ అనేవి స్లోగా మెయిట్ చేయాలన్నమాట అండ్ ఫైనల్ గా కాన్స్టెంట్ పిహెచ్ ని మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ ఎఫెక్ట్ పిహెచ్ ఇన్ రీఫ్ సిస్టమ్ ఈజ్ లైట్. బిగ్ ఫ్యాక్టర్ దట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పిహెచ్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్. జనరల్ గా పిహెచ్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏంటంటే లైట్ అన్నమాట. ఇంకో అనదర్ ఫ్యాక్టర్ పిహెచ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే వాటర్లో ఉన్న డిజాల్వ్డ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ అని చెప్తున్నారు. జస్ట్ లైక్ ల్యాండ్ యానిమల్స్ ఆక్వాటిక్ యానిమల్స్ బ్రీత్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ల్యాండ్ యానిమల్స్ లాగే ఆక్వాటిక్ యానిమల్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతాయి. ఇఫ్ కార్బన్ డైఆక్సైడ్ స్టార్ట్స్ టు బిల్డప్ ఇన్ ఆక్వేరియం వాటర్ ఇట్ కెన్ కాజ్ ద పిహెచ్ టు డ్రాప్. ఎప్పుడైతే ఈ ఆక్వేరియం వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది బిల్డప్ అయిపోయిందో ఆటోమేటిక్గా పిహెచ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, డ్రాప్ అయిపోతుంది అన్నమాట. ద బెస్ట్ వే టు కీప్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ లో ఈజ్ టు ప్రొవైడ్ ప్లెంటీ ఆఫ్ ఏరియేషన్ టు హెల్ప్ ద కార్బన్ డైఆక్సైడ్ ఎస్కేప్ ఫ్రమ్ ద వాటర్. ఈ ఆక్వేరియంలో ఈ ఆక్వేరియం వాటర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని మనం ఎలా ఏం చేస్తామంటే లోగా ఉంచడానికి, ఆక్వేరియంలో ఉన్న వాటర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని లోగా ఉంచడానికి మనం ఏరియేషన్ని ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే ఏరియేషన్ ఇచ్చామో ఆటోమేటిక్గా ఆ వాటర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎస్కేప్ అవుతుంది అని చెప్తున్నారు. వన్ థింగ్ యూ మే నోటీస్ స్టిల్ ద పిహెచ్ చేంజెస్ ఫ్రమ్ డే టు నైట్ ఇన్ మెనీ రీఫ్ ఆక్వేరియమ్స్. చాలా రీఫ్ ఆక్వేరియమ్స్లో పిహెచ్ అనేది డే టు నైట్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. డ్యూరింగ్ ద డే ప్లాంట్స్ అండ్ ఆల్గీ ఇన్ ద ఆక్వేరియం ప్రొడ్యూస్ ఆక్సిజన్ అండ్ అబ్జర్వ్ కార్బన్ డైఆక్సైడ్ యాజ్ దే అండర్గో ఫోటోసింథసిస్. ఎట్ నైట్ ఫోటోసింథసిస్ స్టాప్స్ అండ్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ ద సిస్టమ్ జస్ట్ ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్. వాట్ దిస్ మీన్స్ ఈజ్ డ్యూరింగ్ ద డే ద పిహెచ్ విల్ గో అప్ అండ్ ఓవర్ నైట్ ఇట్ విల్ గో డౌన్. ఏరియేషన్ అలౌన్ డస్ నాట్ ఆఫ్టన్ హెల్ప్ ప్రివెంట్ దిస్ పిహెచ్ స్వింగ్. మేక్ షూర్ యూ హ్యావ్ గుడ్ ఆల్కలినిటీ లెవెల్స్ టు బఫర్ ద పిహెచ్ ఈజ్ ఇంపార్టెంట్. జనరల్గా డే టైంలో అయితే ప్లాంట్స్ అండ్ ఆల్గే అనేవి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తాయి, ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. నైట్ టైంలో ఫోటోసింథసిస్ అనేది జరగదు కదా, సో ఆటోమేటిక్గా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అన్నమాట. సో ఏమవుద్ది, పిహెచ్ అనేది డ్యూరింగ్ డే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, నైట్ టైం అనేది డిక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఏరియేషన్ వల్ల ఈ పిహెచ్ స్వింగ్ని మనం ప్రివెంట్ చేయలేము. మరి ఏముండాలి, గుడ్ ఆల్కలినిటీ లెవెల్స్ ద్వారా మనం పిహెచ్ని బఫర్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే పిహెచ్ జనరల్గా లో పిహెచ్ వల్ల కొరల్స్కి క్యాల్సిఫికేషన్ ప్రాసెస్ అనేది డిఫికల్ట్ అవుతుంది అని చెప్తున్నారు. హై పిహెచ్ వల్ల డిజాల్వ్ క్యాల్షియం డ్రాప్ అవుతుంది. లో పిహెచ్ వల్ల కొరల్స్కి క్యాల్సిఫికేషన్ ప్రాసెస్ అనేది మోర్ డిఫికల్ట్ అవుతుంది. హై పిహెచ్ వల్ల డిజాల్వ్ క్యాల్షియం అనేది డ్రాప్ అయిపోతుంది. వాటర్కి జనరల్గా పిహెచ్ అనేది 8.3 ఉండాలి అరౌండ్, మనమైతే 7.8 to 8.4 ఫిట్ చేయాలన్నమాట, ఉండాలన్నమాట ఆ రేంజ్లో చూసుకోవాలి. మనం పిహెచ్ చేంజెస్ అనేవి గ్రాడ్యువల్గా చేయాలి అండ్ కాన్స్టెంట్ పిహెచ్ని మెయింటైన్ చేయాలన్నమాట. జనరల్గా రీఫ్ సిస్టమ్లో పిహెచ్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే లైట్. ఇంకోటి అనదర్ ఫ్యాక్టర్ ఏంటంటే బిగ్ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద పిహెచ్ ఏంటి, ఇంకో ఫ్యాక్టర్ పిహెచ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్డ్ ఇన్ ద వాటర్ అన్నమాట. వాటర్లో డిజాల్వ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ అనేది పిహెచ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటున్నారు. ల్యాండ్ యానిమల్స్ లాగే ఆక్వాటిక్ యానిమల్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాయి. కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే ఈ ఆక్వేరియం వాటర్లో బిల్డప్ అయిపోయిందో ఆటోమేటిక్గా పిహెచ్ అనేది డ్రాప్ అయిపోతుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని ఈ లోగా ఎలా ఉంచవచ్చు అంటే త్రూ ఏరియేషన్ ద్వారా మనం కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని లోగా ఉంచవచ్చు అన్నమాట. మనం చాలా రీఫ్ ఆక్వేరియమ్స్లో, మెయిన్ రీఫ్ ఆక్వేరియమ్స్లో పిహెచ్ అనేది డే టు నైట్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు. డ్యూరింగ్ డే టైంలో ప్లాంట్స్ అనేవి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా. నైట్ టైం ఏమవుతుంది, ఫోటోసింథసిస్ స్టాప్ అవ్వకపోవడం వల్ల ఈ ఆక్వేరియంలో మనకి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతాయి. అంటే నథింగ్ బట్ పిహెచ్ అనేది డ్యూరింగ్ డే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, నైట్ టైం అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఎందుకని డ్యూరింగ్ డే టైం పిహెచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, నైట్ టైం అనేది డిక్రీజ్ అవుతుంది అంటే డ్యూరింగ్ డే టైంలో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్లాంట్స్ అవి తీసేసుకుంటున్నాయి, ఆక్సిజన్ మాత్రం రిలీజ్ చేస్తుంది. నైట్ టైం ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగదు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఏమైపోతున్నాయి, ఇంక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అని ఇంక్రీజ్ అయిపోయిందో ఆటోమేటిక్గా పిహెచ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ ఏరియేషన్ కూడా ఈ పిహెచ్ స్వింగ్ని ప్రివెంట్ చేయలేదు అన్నమాట. సో గుడ్ ఆల్కలినిటీ లెవెల్స్ ఉండడం వల్ల మనం పిహెచ్ని బఫర్ చేయొచ్చు అని చెప్తున్నారు.
Next, magnesium. Magnesium is important in reef aquariums due to interactions with calcium and alkalinity. Magnesium is reef aquariums important. Endukani ee magnesium anedi calcium alkalinity tho interactions unnai kabatti. Sea water concentration are around 1000 to 85 ppm. Within reef aquarium, acceptable ranges are from 1200 to 1400 ppm. Sea water concentrations are 1000 to 85 ppm. Other reef aquarium are 1200 to 1400 ppm. Additives are available to supplement if needed. Okay, additives are available to supplement. Editors are available. Supplement cheyochu. If large adjustments needed to perform, a gradual change to the correct amount is recommended. Okavela large adjustment cheyalanukunte gradual ga change cheskuntu vellali ani cheptunnaru. For many reef aquariums, a regular schedule of water change with a high quality synthetic reef salt is more than enough to keep magnesium at the appropriate levels without needing additional additives. Manam magnesium ni appropriate levels lo unchu ఎటువంటి ఎడిషనల్ ఐడ్యూస్ యాడ్ చేయకుండా ఎలాగంటే రెగ్యులర్ వాటర్ చేంజ్ విత్ హై క్వాలిటీ సింథటిక్ రీఫ్ సాల్ట్ ద్వారా మన మెగ్నీషియంని అప్రోప్రియేట్ లెవెల్స్లో ఉంచవచ్చు ఎటువంటి ఎడిషనల్ ఐడ్యూస్ యాడ్ చేయకుండా. Next, phosphate. Phosphate is something that should be kept low in reef aquarium. At higher levels, it will inhibit coral skeleton growth. It is also needed by algae to grow. So, if kept at low levels, it can keep algae growth to a minimum. Generally, phosphate levels are allowed in the reef aquarium. Low ga undali antunnaru. Endukani okavela phosphate levels are high ga unte ganaka avi coral growth ni inhibit chestayi kabatti. So, phosphate levels are reef aquarium. లోగా ఉండాలి. హై లెవెల్స్ ఉంటే అవి కొరల్ గ్రోత్ యొక్క స్కెల్టన్ని ఇన్హిబిట్ చేస్తాయి. ఈ ఫాస్ఫైట్ లెవెల్స్ అనేవి లోగా ఉండడం వల్ల ఆల్గే గ్రోత్ కూడా మినిమంగా ఉంటుంది అని చెప్తున్నారు. విదిన్ ద రీఫ్ యాక్వేరియంలో ఫాస్ఫైట్ లెవెల్స్ అనేవి లోగా ఉండాలి. హైయర్ లెవెల్స్ హై ఫాస్ఫైట్ లెవెల్స్ అనేవి ఏం చేస్తాయంటే కొరల్ గ్రోత్ యొక్క స్కెల్టన్ ఇన్హిబిట్ చేస్తాయి. ఈ ఫాస్ఫైట్ అనేది లో లెవెల్ ఉండడం వల్ల ఆల్గే గ్రోత్ కూడా మినిమంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఫాస్ఫేట్ షుడ్ బి కెప్ట్ ఎట్ లెవెల్స్ బిలో 0.03 ppm. ద బెస్ట్ వే టు కీప్ ఫాస్ఫేట్ లో ఇంక్లూడ్ గ్రోయింగ్ అండ్ హార్వెస్టింగ్ మ్యాక్రో ఆల్గే ఫ్రమ్ యువర్ ట్యాంక్ యూజింగ్ అన్ ఎఫిషియంట్ ప్రోటీన్ స్కిమ్మర్ యూజింగ్ ఫాస్ఫేట్ బైండింగ్ మీడియా అప్రోప్రియట్ స్టాకింగ్ లెవెల్స్ ఆఫ్ ఫిష్ అండ్ ఫీడింగ్ ఫుడ్స్ లో ఇన్ ఫాస్ఫేట్. మన జనరల్గా ఈ ఫాస్ఫేట్ లెవెల్స్ని ఎంత ఉంచాలి అంటే బిలో 0.03 ppm ఉంచాలని చెప్తున్నారు. మనం ఫాస్ఫేట్ లెవెల్స్ని ఎలా లోగా ఉంచవచ్చు అంటే గ్రోయింగ్ అండ్ హార్వెస్టింగ్ మ్యాక్రో ఆల్గే ఫ్రమ్ యువర్ ట్యాంక్ యూజింగ్ అన్ ఎఫిషియంట్ ప్రోటీన్ స్కిమ్మర్ యూజింగ్ ఫాస్ఫేట్ బైండింగ్ మీడియా అప్రోప్రియట్ స్టాకింగ్ లెవెల్స్ ఆఫ్ ఫిష్ అండ్ ఫీడింగ్ ఫుడ్స్ లో ఇన్ ఫాస్ఫేట్. వీటి ద్వారా మనం ఫాస్ఫేట్ లెవెల్స్ని లోగా ఉంచవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్, వన్ ఆర్ ఆల్ దిస్ మెథడ్స్ కెన్ బీ యూటిలైజ్డ్ టు కీప్ ఫాస్ఫేట్ ఎట్ అప్రోప్రియేట్ లెవెల్స్. ఈ గ్రోయింగ్ అండ్ హార్వెస్టింగ్ మైక్రో ఆల్గే ఫ్రమ్ యువర్ ట్యాంక్ ద్వారా కానీ ఎఫిషియన్స్ ప్రొడ్యూస్ కింబర్ ద్వారా కానీ యూజింగ్ ఫాస్ఫేట్ బైండింగ్ మీడియా లేకపోతే అప్రోప్రియేట్ స్టాకింగ్ లెవెల్స్ ఆఫ్ ఫిష్ ద్వారా కానీ ఫీడింగ్లో లో ఫాస్ఫేట్ ఉన్న ఫీడ్స్ని యూజ్ చేయడం ద్వారా మనం ఫాస్ఫేట్ లెవెల్స్ని లోగా ఉంచవచ్చు అని చెప్తున్నారు. Next, ammonia. While ammonia is a part of the basic nitrogen cycle, it is important to be mentioned again here. Even at very low levels, ammonia is harmful to fish and corals. Generally, basic nitrogen cycle ammonia is a part of it. లో లెవెల్స్ ఆఫ్ అమోనియా కూడా ఫిష్ అండ్ కొరల్స్కి హార్మ్ఫుల్ అని చెప్తున్నారు. అండర్ మోస్ట్ మెచ్యూర్ ఆక్వేరియం కండిషన్స్ అమోనియా ఈజ్ డీటాక్సిఫైడ్ ర్యాపిడ్లీ అండ్ లిటిల్ అండ్ ఈజ్ ఆఫ్ లిటిల్ కన్సర్న్. జనరల్గా మోస్ట్ మెచ్యూర్ ఆక్వేరియం కండిషన్స్లో అమోనియా డీటాక్సిఫై అవుతుంది అండ్ ఏ లిటిల్ కన్సర్న్ ఉందన్నమాట. ఇట్ కెన్ బికమ్ ఏ ప్రాబ్లమ్ వన్ యాడింగ్ న్యూ లైఫ్ స్టాక్ సచ్ అస్ ఫిష్ కొరల్స్, బట్ ఆల్సో ఇఫ్ ఎ ఫిష్ ఆర్ కొరల్ వాజ్ టు డై విత్ ఇన్ యువర్ ట్యాంక్ అండ్ బిగాన్స్ టు డికంపోజ్ ర్యాపిడ్లీ, దిస్ కెన్ కాజ్ స్పైక్స్ సిన్ అమోనియా లెవెల్స్. మనం ఎప్పుడైతే న్యూ ఆక్వేరియమ్స్ వాటర్లో ఫిషెస్ అన్నిటిని ఒకేసారి ఇంట్రడ్యూస్ చేసినా లేకపోతే ఆక్వేరియంలో ఫిషెస్ ఆర్ కొరల్స్ అనేవి చనిపోయి ర్యాపిడ్గా డికంపోజ్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా అమోనియా యొక్క లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయన్నమాట. సక్సెస్ఫుల్ రీఫర్స్ బిలో యాక్సెప్టబుల్ లెవెల్స్ ఆఫ్ అమోనియా ఆర్ అన్డిటెక్టబుల్ లెవెల్స్ ఆఫ్ అమోనియా. సక్సెస్ఫుల్ రీఫర్స్ ఏం బిలీవ్ చేస్తారు అంటే యాక్సెప్టబుల్ లెవెల్స్ ఆఫ్ అమోనియా ఆర్ నథింగ్ బట్ ఏంటంటే అన్డిటెక్టబుల్ లెవెల్స్ ఆఫ్ అమోనియా అన్నమాట. దిస్ ఈజ్ జనరల్లీ కన్సెప్టబుల్ లెస్ దాన్ 0.1 ppm. ఈ అమోనియా లెవెల్స్ ఎంత ఉండాలి? లెస్ దాన్ 0.1 ppm ఉండాలి. అమోనియా లెవెల్స్ యాజ్ లో యాజ్ 0.2 ppm కెన్ బి డేంజర్స్ టు ద ఫిష్. ఎంత తక్కువ 0.2 ppm ఉన్నా సరే అమోనియా లెవెల్స్ అనేవి
అందుకని అది ఫిష్కి డేంజరస్ అన్నమాట. కీపింగ్ ఏ క్లీన్ ఐ ఆన్ అమోనియా ఇస్ ఇంపార్టెంట్. ఏ హెల్దీ బయాలజికల్ ఫిల్టర్ విల్ వర్క్ టు హెల్ప్ కీప్ అమోనియా లెవెల్స్ విత్ ఇన్ ద ఆప్టిమల్ రేంజ్. మనం ఎప్పటికప్పుడు అమోనియా లెవెల్స్ని టెస్ట్ చేస్తూ ఉండాలి. బయాలజికల్ ఫిల్టర్ అది ఏం చేస్తారంటే అమోనియా లెవెల్స్ని రిమూవ్ చేయాలి. హెల్దీ బయాలజికల్ ఫిల్టర్ విల్ వర్క్ టు హెల్ప్ కీప్ అమోనియా లెవెల్స్ విత్ ఇన్ ద ఆప్టిమల్ రేంజ్. బయాలజికల్ ఫిల్టర్ అది ఏం చేస్తుందంటే అమోనియా లెవెల్స్ని విత్ ఇన్ ద ఆప్టిమమ్ రేంజ్లో ఉంచుతుందని చెప్తున్నారు. జనరల్గా నైట్రోజన్ సైకిల్లో అమోనియా అనేది ఒక పార్ట్, అండ్ అమోనియా అనేవి లో లెవెల్స్ ఉన్నప్పటికీ ఫిష్కి అండ్ కొరల్స్కి హార్మ్ఫుల్ అన్నమాట. మెచ్యూర్ ఆక్వేరియం కండిషన్స్లో అయితే అమోనియా డిటాక్సిఫై అవుతుంది, చాలా లిటిల్ తక్కువ అమౌంట్ మాత్రమే ఉంటుంది అన్నమాట. మనకి జనరల్గా అదే న్యూ ఆక్వేరియమ్స్ వాటర్లో అయితే కనుక మనం ఫిషెస్ని అన్నింటిని ఒకేసారి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఆక్వేరియం ఫిషెస్ ఆర్ కొరల్స్ అనేవి చనిపోయి ర్యాపిడ్గా డికంపోజ్ అవ్వడం వల్ల, వీటన్నిటి రీజన్స్ వల్ల అమోనియా యొక్క లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు న్యూ ఆక్వేరియమ్స్లో బయాలజికల్ ఫిల్టర్ ఏమీ ఎస్టాబ్లిష్ అవ్వదు కదా, సో ఆటోమేటిక్గా వాటర్లో అమోనియా లెవెల్స్ అనేవి ఇంక్రీజ్గా ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ ఆక్వేరియంలో అయితే ఒకేసారి ఫిషెస్ని ఇంట్రడ్యూస్ చేశారో ఆ ఆక్వేరియమ్స్లో కూడా అమోనియా లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో అమోనియా లెవెల్స్ అనేవి ఎప్పుడైతే ఇంక్రీజ్ అని ఆటోమేటిక్గా ఆక్వేరియం ఆర్గమ్స్ అనేటికి డ్యామేజ్ అన్నమాట. జనరల్గా రీఫర్స్ ఏం బిలీవ్ చేస్తారంటే, సక్సెస్ఫుల్ రీఫర్స్ ఏం బిలీవ్ చేస్తారంటే, యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ అమోనియా ఆజ్ నథింగ్ బట్ అన్డెక్టబుల్ లెవెల్స్ ఆఫ్ అమోనియా అంటారు. జనరల్గా మనకి ఎంత లెవెల్స్ ఆఫ్ అమోనియా ఉండాలి ఆక్వేరియంలో, రీఫ్ ఆక్వేరియంలో లెస్ దాన్ 0.1 ఉండాలి. 0.2 ఉన్నా సరే అవి ఫిష్కి డేంజర్స్ అని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు మన అమోనియా లెవెల్స్ని టెస్ట్ చేస్తూ ఉండాలి. హెల్దీ బయాలజికల్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే అమోనియా లెవెల్స్ విత్ ఇన్ ద ఆప్టిమల్ రేంజ్లో ఉంచుతుంది. మెచ్యూర్ ఆక్వేరియం కండిషన్స్లో అయితే అమోనియా డిటాక్సిఫై అవుతుంది, కానీ న్యూలీ ఆక్వేరియమ్స్లో కానీ, లేకపోతే ఏ ఆక్వేరియమ్స్ అయితే ఒకేసారి స్టాక్ ఇంట్రడ్యూస్ చేసాము అలాంటి ఆక్వేరియమ్స్లో కానీ, లేకపోతే ఏ ఆక్వేరియమ్స్ అయితే ఫిషెస్ అండ్ కొరల్స్ అనేవి చనిపోయాయి డికంపోజ్ అవుతాయి ర్యాపిడ్లో, అలాంటి కండిషన్స్లో అమోనియా లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో బయాలజికల్ ఫిల్టర్ అనేది జనరల్గా ఏం చేస్తుంది, అమోనియా లెవెల్స్ని విత్ ఇన్ ద రేంజ్లో ఉంచుద్ది. ఇరిగేఫ్ ఆక్వేరియమ్స్లో అనేది అమోనియా లెవెల్స్ లెస్ దాన్ 0.1 ఉండాలి, 0.2 ఉన్నా సరే అవి డేంజరస్ అని చెప్తున్నారు. కన్క్లూజన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ రీఫ్ కీపింగ్ ఈజ్ వాటర్ క్వాలిటీ. ఈ రీఫ్ కీపింగ్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయడం అంటారు. ఈ వాటర్ క్వాలిటీ ఈజ్ నాట్ అప్రోప్రియేట్ అండ్ కన్సిస్టెంట్ కొరల్స్ విల్ వైబ్రెంట్ అండ్ గ్రో. ఎప్పుడైతే ఈ వాటర్ క్వాలిటీ అప్రోప్రియేట్గా లేదో ఆటోమేటిక్ కొరల్స్ అని వైబ్రెంట్గా ఉండవు అండ్ సరిగ్గా గ్రోత్ కూడా సరిగ్గా ఉండదు అన్నమాట. రికమెండెడ్ టెస్టింగ్ ఇంటర్వెల్స్ కెన్ వ్యారీ, ఎప్పటికప్పుడు టెస్టింగ్ చేస్తూ ఉండాలన్నమాట. హౌఎవర్ రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు వాటర్ క్వాలిటీని మానిటర్ చేస్తూ ఉండడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. వీక్లీ టెస్టింగ్ ఫర్ మోస్ట్ పారామీటర్స్ ఈజ్ సఫిషియెంట్. మనం ప్రతి వీక్లీ టెస్టులు చేస్తూ ఉండాలన్నమాట. అమోనియా లెవెల్స్ ఎలా ఉన్నాయి, కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి, అవి వీక్లీనా లేకపోతే డేస్ బేసా మనం చూసుకుని ఆ టెస్టింగ్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ.